ఎమ్మెల్యే గారు మాట్లాడతా మార్కెట్లో, ప్రవీణ్ మార్కెట్కి వస్తే ఎవరు లేరు వెనకాల అని మాట్లాడినాడు. నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తానా, మాజీ ఎమ్మెల్యే కాబోతున్నారు, మీకు నా విజ్ఞప్తి ఏంటంటే నా వెనకాల ఎవరున్నారు అనేది మీకు అనవసరమైన క్వశ్చన్. అది ఇప్పుడు నేను మాట్లాడితే మీరు ఆన్సర్ కూడా చెప్పరు చెప్పలేరు. ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఎక్కువద్దు. మీ పుట్టినరోజు, పుట్టినరోజు సందర్భంగా మీ వైకాపాలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎంతమంది మీ బ్యానర్లు వేసినారు, ఎంతమంది కౌన్సిలర్లు మీకు శుభాకాంక్షలు తెలియజేసినారు, ఎంతమంది సర్పంచులు ఎంపీటీసీలు మీకు శుభాకాంక్షలు తెలియజేసినారు, అంటే మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఫస్ట్ మీ దగ్గర లేరు. మళ్ళా మీరు ఎదుటి వ్యక్తిని నా దగ్గరికి వచ్చి మార్కెట్కి వస్తే మనుషులు లేరు, అవన్నీ మీకు అనవసరమైన సబ్జెక్టులు. దయచేసి నా మీద పెట్టాల్సిన శ్రద్ధని ప్రొద్దుటూరు ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలు పడుతున్న కష్టాల కోసం పెట్టాలా. రెండవది, తెలుగుదేశం పార్టీ టికెట్ శుభాకాంక్షలు ప్రవీణ్కి అని చెప్పినారు. సరే, శుభాకాంక్షలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కానీ ఇక్కడ నా అభ్యంతరం ఏంటంటే, ఒకరోజు యువగలంలో చిన్నోడు ముందున్నాడంటావు, ఒకరోజు వచ్చేసి ఇప్పుడు సురేష్ నాయుడు ముందున్నాడంటావు, మళ్ళీ ఇప్పుడు పెద్ద ఆయన ఫీల్డ్లోకి వచ్చినాడు, పెద్ద ఆయన ఉన్నాడు, నా గురువుతో నేను తగలాలా, నా ఇష్టం నా గురువుతోనే నేను యుద్ధం చేయాలా అంటాడంటావు. నాలుగోది, మళ్ళా వస్తావు ప్రవీణ్కే వెల్కమ్ ప్రవీణ్ అంటావు. ఏది అసలు నీకేం సంబంధం? తెలుగుదేశం పార్టీలో ఎవరికి టిక్కెట్ ఇస్తున్నారో నీకు సంబంధమా? ఒకరోజు ప్రెస్కి వస్తావు నలుగురు కలిసి రండి అంటావు, ఒకరోజు ఇట్లా రండి అంటావు. దీనికి నా జవాబు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నువ్వు కాదు. నీ వైకాపా టికెట్టు ఫస్ట్ నీకు ఇస్తారో లేదో, ఎందుకంటే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు వచ్చి బీసీలకే సీట్ ఇస్తారని చెప్పి ఆయన ఒక పక్క ప్రచారం చేస్తున్నాడు. శివచంద్రారెడ్డి గారు, నాకే ఎమ్మెల్యే సీటు, ఈయనను మారుస్తున్నారు, 83 మంది లిస్టులో ఫస్ట్, కడప జిల్లాలో ఫస్ట్ లిస్టు బొద్దుటూరు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ వాళ్ళే అంటున్నారు. ఇంకొక మైనార్టీ నాయకుడు ఇప్పుడు కొత్తగా వచ్చి కౌన్సిలరు, నాకే మైనార్టీస్ కోటా కింద నాకే టికెట్ అంటున్నాడు. 26 మంది కౌన్సిలర్లు అంటా ఎదుకో వాళ్ళు డిన్నర్ పెట్టుకొని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అదే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీ టికెట్ గురించి నువ్వు ఆలోచన చేయాలి, కానీ మా తెలుగుదేశం పార్టీ టికెట్ గురించి ఎందుకు ఆలోచన చేస్తారు ఎమ్మెల్యే గారు? అసలు మీకేంటి సంబంధం? తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిర్ణయిస్తారు. నిర్ణయించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా కలుసుకుంటాం, అందరినీ పార్టీ వాళ్ళు కలుపుతారు, అందరం కూర్చుంటాం, ఏకతాటిగా మీ పైన గెలిచేదానికోసము మాకున్న సర్వశక్తులు వడ్డుతాం. ఇది మీకు అనవసరమైన సబ్జెక్టు. మూడో పాయింట్, ఎమ్మెల్యే గారు ఆయన మాటలు ఎట్లున్నాయంటే, ఒకరోజు యువగలం ఈ పాయింట్లు చెప్పినా కదా అట్లా అంటాడు, మళ్ళీ ఈరోజు ఇట్లా అంటాడు, మళ్ళా ప్రవీణ్ వస్తే టీ దాపియండి నీళ్ళు ఇవ్వండి, అవన్నీ మీకెందుకు? ప్రజలు నన్ను ఎంత అభిమానిస్తున్నారో, ప్రజలు నా పట్ల చూపించే ప్రేమ ఏందో నేను కళ్ళారా చూస్తానా? దాన్నేం మీరు చెప్పాల్సిన అవసరం లే. మీరు రండి మా ఇంటికి, నేను కూడా మీకు టీ ఇచ్చి, మంచి టీ, నేను కూడా మీకు మంచి టీ, మీకు వాటరు, మీకు కావాలంటే టిఫిను, మీకు ఇష్టమైనటి ఏమైనా ఉంటే చెప్పండి, ఇస్తాం. మనిషి మనిషిని గౌరవించేది సాంప్రదాయం, సంస్కారం. అదిగాక మనం సీమలో పుట్టిన వాళ్ళం, సీమలో మనం పస్తులు ఉన్నా కూడా ఎవడన్నా మన ఇంటికి వస్తే ఒక గ్లాస్ మజ్జిగి ఇచ్చి వానికి పంపించి, అప్పు తెచ్చి మజ్జిగి ఇచ్చి పంపించే సంస్కృతి రాయలసీమలో ఉంది. అట్లా రాయలసీమలో పుట్టిన మనము, నువ్వేందో నువ్వు చెప్తే వాళ్ళు టీ ఇవ్వాలన్నా నాకు ఎందుకు? ఎమ్మెల్యే గారు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడతారో నాకు అర్థం కావడం లేదు.